السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని అబూ హురైరా రజిల్లా అన్హు గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటి అంటే, అల్లా యొక్క ప్రియమైనటువంటి దాసుడు లేదా అల్లా యొక్క వలి ఎవరు అంటే, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి ఎవరైతే అల్లాని మెప్పించడం కోసం, అల్లాని రాజీ చేపించడం కోసం ఎవరైతే అల్లాని ఇష్టపడి ఎక్కువగా ఆరాధనలు చేస్తూ ఉంటారో వారికి అల్లా యొక్క వలి అవ్వచ్చని, మరియు ఎవరైతే అల్లా యొక్క వలి అవుతాడో, అల్లా యొక్క ప్రియమైనటువంటి భక్తుడు అవుతాడో, అతడితోటి ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే కనుక అతను అల్లా యొక్క శత్రువు అయిపోతాడు అని. అల్లా యొక్క ప్రియమైన దాసుల్లో అల్లాకి ఇష్టమైనది ఏంటి అంటే, అల్లా ముఖ్యంగా ఏదైతే ఫరజు చేశాడో, ఏదైతే ఇది ఖచ్చితంగా చెయ్యాలి అని ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త ద్వారాను ఏదైతే తెలియజేశాడో, ఇప్పుడు ఉదాహరణకి ఫరజ్ నమాజులు 5, రంజాన్ ఉపవాసాలు లేదా జకాతు, ఇలాంటి ఇంకా ఏదైనా ఏదైతే ఫరజ్గా చేయమన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇది అల్లాకి ఎక్కువగా ఇష్టమైనటువంటి పనుల్లో ఇది మొదటిది. ఇక రెండవది, అల్లాని ఎక్కువగా ఇంకా ఇష్టపడాలి, అల్లాని ఎక్కువగా ఇంకా రాజీ చేపించుకోవాలనుకునే వారు నఫిల్ అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా చూపించబడ్డటువంటి అదనపు నమాజులు, అదనపు ఉపవాసాలు, అదనపు దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజుమ్రాలు, ఇంకా మంచి పనులు, ఇంకా ఏవైతే చేయమన్నారో అవి చేయటం, ఏవైతే చేయొద్దన్నారో వాటికి దూరంగా ఉండటం, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవి ఆరాధనలో కూడా ఉన్నాయి, జీవన పద్ధతుల్లో కూడా ఉన్నాయి. మరి వీటిల్లో ఇంకా నఫిల్ ఎక్స్ట్రా పనులు కనుక ఎక్కువగా చేస్తూ ఉంటే ఇంకా అల్లా యొక్క ప్రీతిపాత్రులు అవుతారు, ఇంకా అల్లా ఇష్టపడేవారు అవుతారు, అల్లా వలీలుగా అవుతారు అని. ఇది రెండో విషయాన్ని అల్లా సుబ్హానహు వతాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా తెలియజేశారు అని అబూ హురైరా రజిల్లాహు అన్హు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడో విషయం, ఇక ఎవరైతే అల్లా యొక్క ప్రీతి పాత్రుడు లేదా వలి అవుతారో, లేదా అల్లా యొక్క ప్రియతముడు ఎవరైతే అవుతారో, ఇక అటువంటి వారు మరి అల్లా సుబ్హానహు వతాలా ఏం చెప్తూ ఉన్నారంటే, అప్పుడు ఎవరైతే అతని యొక్క ప్రీతిపాత్రుడు అవుతాడో, నేను అతడు వినే చెవిని అవుతాను, అతడు వినే చెవిని అవుతాను, అతడు చూసే కన్నుని అవుతాను, అతడు పట్టుకునే చెయ్యిని అవుతాను, అతడు నడిచే కాలుని అవుతాను, ఇక అతడు నన్ను ఏదైనా అడిగితే కనుక అది నేను తప్పక ప్రసాదిస్తాను, శరణ కోరితే నేను అతని యొక్క శరణు ఇస్తాను, నేను చేసే ఏ పనిలో కూడా తటపటాయించను, విశ్వాసుని ప్రాణం తీసేటప్పుడు తప్ప అతను మరణం ఇష్టపడడు, అతనికి హాని కలిగించడం అంటే నేను ఇష్టపడను, కానీ అది జరగక తప్పదు అని ఈ విధంగా అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేశారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క అబూ హురైరా రజిల్లాహు అన్హు గారు తెలియజేశారు అని బుఖారీ 6502 హదీస్గా ఈ యొక్క హదీస్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫరజ్ చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో, ఫరజ్ అంటే ప్రతిరోజు 5 నమాజులు కానీ, ఖురాన్ చదవటం కానీ, లేదా మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కానీ, లేదా బంధువుల యొక్క హక్కులు కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి యొక్క హక్కులు కానీ, వ్యాపారంలో కానీ, మనం నేర్చుకునే విద్యలో కానీ, ఇంకా ఎక్కడైనా ఏదైతే మన హక్కులు ఉన్నాయో, ఒక తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, అదేవిధంగా ఒక సంతానంగా, పిల్లలుగా, మరియు మరి చుట్టుపక్కల ఈ యొక్క సమాజంలో ఒక మనిషిగా, అల్లా యొక్క భక్తుడిగా, ఒక ముస్లింగా, మరి ఇరుగు పొరుగు వారితో అందరితో కలిసిమెలిసి ఉండాల్సిన జీవన హక్కుల్లో అన్నింటిలో అందరితో పాటు ఏవైతే దేవుడు హక్కులు ఇచ్చాడో వాటిల్లో ఫరజ్ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఆచరిస్తూ, వాటితో పాటుగా నఫిల్ మరియు సున్నతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అదనంగా ఆచరిస్తే ఎలాగ అల్లా యొక్క వలి అవ్వచ్చో, అల్లా యొక్క వలి ఎవరైతే అవుతారో వారికి అల్లా ఏ విధంగా వారికి ప్రత్యేకంగా చూసుకుంటాడో, ఇటువంటి విషయాలని ఈ యొక్క హదీసులో తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల,
మమత సుశలం గారి పైన శాంత శివకాలు కురిపించండి వల్ల. అలా మేము ప్రతిరోజు 5 నమాజులు చదువుతూ ఖురాన్ చదివే భాగ్యాన్ని, మిమ్మల్ని రాజీ చేపించుకున్న భాగ్యాన్ని, మీ యొక్క వలీలుగా అయ్యే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని మా అందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల. ఆమీన్.